హాయ్ అండి, వెల్కమ్ టు రీతు మోక్షి తెలుగు వ్లాగ్. ఇప్పుడు మనం మొలకలు ఎలా తయారు చేసుకోవాలి, ఏ టైంలో వాటిని తినాలి, వాటి లాభాలు, స్ప్రౌట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొలకల్ని ప్రతిరోజు మన ఫుడ్లో తీసుకోవడం వల్ల మన హెల్త్ చాలా చక్కగా పని ఉంటుంది. డైట్ ఫాలో అయ్యేవారు ప్రతినిత్యం స్ప్రౌట్స్ని తినాలి. మనకు మొలకల్లో ప్రోటీన్లు, విటమిన్లు, అనేక ఖనిజాలు దొరుకుతాయి. విటమిన్ సి, విటమిన్ డి దొరుకుతాయి. మొలకలు ప్రిపేర్ చేస్తాను రెండు రకాలుగా. ఇప్పుడు ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం. ముందుగా పెసళ్ళు, శనగల్ని వాటిలో మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటిని రెండు గిన్నెలు తీసుకొని వేరువేరుగా నానబెట్టాలి. నేను ఒక కప్ పెసళ్ళు తీసుకున్నాను, ఒక కప్ శనగలు తీసుకున్నాను. పెసళ్ళు శనగలు మునిగేలా నీళ్ళు పోసుకోవాలి. వీటిని 8 అవర్స్ నానబెట్టాలి. ఇవి 3 టైమ్స్ బాగా వాష్ చేసి 8 అవర్స్ నానబెట్టాలి. ఇప్పుడు ఇవి బాగా నానినాయి. ఎంత నానితే అంత మనకు త్వరగా మొలకలు వస్తాయి. ఇలా ప్రతిరోజు మొలకలు తినడం ద్వారా ఎముకలు అనేటివి గట్టిగా పడతాయి. ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళు ఈ మొలకలు తీసుకోకపోవడమే చాలా వరకు మేలు, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. తినాలనుకుంటే శనగల్ని నానబెట్టి ఉడకబెట్టి తీసుకోవడం చాలా మంచిది. ఇలా నానబెట్టిన శనగల్ని ఒక మందపాటి గుడ్డని, ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా పచ్చి ముడివేయాలి. బయటికి గాలి తగలకుండా వాటిని ముడివేసుకోవాలి. అలాగే పెసలు కూడా ఇలా ఒక మందపాటి క్లాత్ తీసుకొని ఇలా మూతికి గుడ్డ కట్టాలి. లేకపోతే ఒక బాక్స్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కట్టిన తర్వాత వీటిని ఒక 12 అవర్స్ అలాగే వదిలేయాలి. శనగలు మొలకలు ఎత్తడానికి కొద్దిగా టైం పడుతుంది. పెసళ్ళు అయితే వెంటనే మొలక ఎత్తుతాయి. చూడు, ఇప్పుడు మనం చూద్దాం. పెసళ్ళు మొత్తం మొలకలు వచ్చాయి, కానీ శనగలు కొద్దిగా మాత్రమే మొలకలు వచ్చాయి. వీటిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇలా మొలకల్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. నా వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.